తెలంగాణలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల నుండి త్రిముఖ పోటీ జరిగింది. 2018లో అయితే ద్విముఖ పోటీ మధ్యలో భారతీయ జనతా పార్టీ నలిగిపోయింది. అప్పట్లో కాంగ్రెస్ తెలుగుదేశం జట్టు కట్టడం, బీఆర్ఎస్ ఒకటిగా ఉండటం, అంటే అప్పుడు టీఆర్ఎస్ అనుకోండి, ఆ తర్వాతన భారతీయ జనతా పార్టీ ఉండటం, ఆ రెండింటి మధ్య పోరులో బీజేపీ నలిగిపోయింది. ఒక్క సీటుకి పరిమితమైంది, 7.5% ఓట్లు మాత్రం సాధించగలిగింది. 2023లో జరిగినటువంటి తెలంగాణ ఎన్నికలలో త్రిముఖ పోటీ జరిగింది, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ. చివరికి కాంగ్రెస్ పార్టీ అగ్రభాగాన్ని సొంతం చేసుకుంది, అత్యవసర మార్కులతో పాస్ అయింది. అలాగే అతి తక్కువ మార్కులతో ఫెయిల్ అయినటువంటిది బీఆర్ఎస్. ఆ తర్వాత 14%కి, అంతకుముందు 7% నుంచి 14%కి ఓట్లు పెంచుకున్నది భారతీయ జనతా పార్టీ, 8 సీట్లకి పరిమితమైంది. ఓవరాల్గా 3 త్రిముఖ పోటీ జరిగింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు, క్రిందటిసారి జరిగిన పార్లమెంట్ ఎన్నికలు 2019లో చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో 7% ఓట్లు సాధించిన భారతీయ జనతా పార్టీ 20% ఓట్లతో 4 సీట్లు సాధించింది పార్లమెంట్ ఎన్నికలు. అదే సందర్భంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి 88 సీట్లు సాధించినటువంటి టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ ఒక్కసారిగా పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేటప్పటికి అంతకుముందున్న 2x నుంచి 1x వెనకబడింది, 9 స్థానాలతో పరిమితమైంది. అలాగే అసెంబ్లీ ఎన్నికలలో గట్టి పోటీని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్రకైతే వెళ్ళినా పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేటప్పటికి 3 పార్లమెంటు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇది నాడు జరిగినటువంటి పరిణామం. ఇప్పుడు ఈ దఫా త్రిముఖ పోటీలో ఎవరి వైపుకి మొగ్గు చూపుతారో 4వ తారీఖున రిజల్ట్ తెలుస్తుంది. కానీ ఈ రోజున మాత్రం, అంటే 31వ తారీఖునికి మాత్రం సాయంత్రానికి ఒక చూచాయిగా లేదా ఒక రూట్ ఎట్లా ఉంది, అంటే ఒక మూడ్ ఎట్లా ఉంది అనేది ఎగ్జిట్ పోల్స్ ద్వారా తెలుస్తుంది. కాకపోతే ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అనడానికి ఏమీ లేదు. ఛత్తీస్గఢ్ లాంటి చోట్ల ఫెయిల్ అయినాయి, మధ్యప్రదేశ్ రాజస్థాన్ చోట్ల 50-50 అయినాయి. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కాదు, కానీ ఒక మూడ్ తెలుసుకోవడానికైతే రేపటికి అవకాశం ఏర్పడుతుంది.